మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో నెంబర్లు, వైబ్రేషన్స్, అక్షరాలు సృష్టించేటటువంటి ఎన్నో విన్యాసాల్లో చటుక్కుని ఇలా పట్టేసేయచ్చు. ఈ వ్యక్తి వెనకాల 33 అనే నెంబర్ ఉంది. ప్రతి చిన్న సమస్యకి రెస్పాండ్ అయ్యి, ప్రతి చిన్న సమస్యని కూడా తీర్చేయాలని, సమస్య తనది కాకపోయినా సరే ఎంతో కొంత హెల్ప్ చేసి వాళ్ళని ఏదో ఒక ఒడ్డుకు లాగేయాలని చూస్తుంటారండి. అటువంటి వాటి వెనకాల ఉండేది 33. ఆశ్రమాలు నడపడం కానివ్వండి, ఫుడ్ లేదు అనుకుంటే ఎక్కడి నుంచైనా సరే ఫుడ్ని కలెక్ట్ చేసి వాళ్ళ ఆకలిని తీర్చడం అనే ప్రక్రియ ఉంటుందండి. అఫ్కోర్స్ లాక్డౌన్లో చాలామంది చాలా చేశారు. లాక్డౌన్లో ఎక్కువగా పైకి వచ్చిన నెంబర్ 33 అండి. ప్రపంచానికి 33 అవసరం ఏంటో తెలిసిన సందర్భం లాక్డౌన్. అందుకోసం లాక్డౌనే రావాలా చెప్పండి? మనుషులుగా మనమేమీ రెస్పాండ్ కాలేమా? మన రెస్పాన్సిబిలిటీ ఏమీ ఉండదా? మనం చేయగలిగిన పనిని కూడా మనం చేయలేమా? ఎందుకు ఇంత స్వార్థంగా ఆలోచిస్తున్నాము అంటే, ప్రపంచంలో 33 లేకపోతే నిజంగా చాలామంది చనిపోయేవాళ్ళండి. ఎక్కడో ఇథియోపియా, తినటానికి తిండి లేదు, నీళ్లు లేవు. ఎందుకని మిగిలిన దేశాలు తమ వంతు సాయంగా ఇస్తూ ఉంటాయండి. యూనివర్సల్గా 33 అనే నెంబరు వైబ్రేషన్ యాక్టివేషన్ అవటం అండి. అలాగే చాలామంది ఒక ఇద్దరికి అడ్జస్ట్మెంట్ ఇవ్వటం కానివ్వండి, ఆ మాటకు వస్తే కోర్ట్ అనేటటువంటి వ్యవహారమే నడిచేది 33 మీదండి. శాంతి సంధి ఐక్యరాజ్య సమితి బికాస్ ఆఫ్ 33. మోసం ఎక్కడన్నా జరుగుతూ ఉంటే ఎవరో ఒకళ్ళు గొంతెత్తుతారు బికాస్ ఆఫ్ 33. మీ దగ్గర 33 లేదు అనుకోండి, మిమ్మల్ని మించిన పాషాణ హృదయాలు ఇంకెవరు ఉండరండి. నియమంగా ఉండడం వేరు, సిద్ధాంతంగా ఉండడం వేరు, కానీ అసలు బొత్తిగా రెస్పాండ్ అవ్వకపోవటం అనేది ఉంటుంది చూసారా, అది వేరు. పురాతన శిలాజాలు, పురాతన వస్తు సేకరణ, దానికోసం తవ్వేయటము, అన్వేషణ, దీని వెనకాల ఉన్న నెంబర్ 33. ఒక యాంథ్రోపాలజిస్ట్ మన కంటి ముందు కనపడ్డాడు అంటే అతని డేట్ ఆఫ్ బర్త్లో 33 ఉంటే మాత్రమే అతను అవ్వగలడండి. అంటే ఇది యాంథ్రోపాలజిస్ట్లు అయిన వాళ్ళ చరిత్ర నుంచి తీసుకున్నటువంటి విషయం అన్నమాట ఇది. ఒక ఎనలిస్ట్ అండి, డ్రగ్స్ అనాలిసిస్ కావచ్చు, ఒక చనిపోయిన మనిషి తాలూకు అవశేషాల నుంచి ఏముంది అని తీయటం కావచ్చు. ఈ ఎనాలిసిస్ ఎనలిస్ట్ అవ్వటం బికాస్ ఆఫ్ 33. ఫోరెన్సిక్ ల్యాబ్ వెనకాల ఉన్న నెంబర్ 33 అండి. నిజాన్ని నిగ్గు తేల్చేటటువంటి ఎన్నో సంస్థల వెనకాల ఉన్నది కూడా 33 అండి. మోసం జరిగినప్పుడు ఖచ్చితంగా అక్కడ 33 నేనున్నాను అంటూ వస్తుందండి. అది 33 నైజం, 33 లక్షణం. ఎవరికైతే ఇటువంటి లక్షణాలు ఉంటాయో వాళ్ళ లైఫ్స్లో, వాళ్ళ చార్ట్స్లో మాత్రమే 33 కనబడేటట్లు చేయటం విశ్వం తాలూకు రహస్యం. ఓ అద్భుతమైన యాక్ట్రెస్ ఉంటుంది, 33 మెస్మరైజ్ చేస్తుందండి. ఓ అద్భుతమైన యాక్టర్ ఉంటాడు బికాస్ ఆఫ్ 33. ఇక్కడ 3 ఉంది కదా మేడం, వీళ్ళకి స్కిన్ ఎలర్జీ ఉంటాయా? నాన్ సెన్స్ అండి. స్కిన్ ఎలర్జీ ఉంటే ఏమిటండి? 3 ఉంది కదా, మోసపోతారా? ఒక వ్యక్తి మోసపోకుండా ప్రపంచం గురించి తెలుసుకోవడం అసాధ్యం అండి నాకు తెలిసి. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి వెనకాల 33 ఉంటే ఆ ఇంటికి పెద్దయి ఉంటాడండి, బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. అందులో కూడా స్వార్థం అంటే అది వేరే నెంబరు. బట్ నిస్వార్థంగా తన కుటుంబం కోసం చేయగలిగింది ఒక 33 ఉన్న మనిషి నైజం మాత్రమే. అలా చేయగలిగే వాళ్ళ జీవితాల్లో 33 ఉంటుంది తప్ప మీకు నాకు ఎలా ఉంటుందండి? నన్ను అడగచ్చు మీకు లేదా మేడం 33, నా రెస్పాన్సిబిలిటీస్ నాకు తెలుసండి. ఫస్ట్ నా రెస్పాన్సిబిలిటీ నా దగ్గరకు వచ్చిన డేట్ ఆఫ్ బర్త్ని నిక్కచ్చిగా లెక్క వేయటం. నా రెస్పాన్సిబిలిటీ మిమ్మల్ని ఏదో చెప్పి మోసం చేయటం మాత్రం కాదండి. నిజం ఎప్పుడు కటువుగా ఉంటుంది కదా, కటువుగానే చెప్తాను. నా పద్ధతిని మార్చుకోలేను, నా 33 ఇదండి, నేనేం చేయాలి దానికి? నాకు యూనివర్స్ ఇచ్చిన 33 ఇది, డూ యువర్ వర్క్ అని చెప్తుంది, అది కూడా విత్ అట్మోస్ట్ రెస్పాన్సిబిలిటీ తోటి. నా 33 ఇదండి. చిన్న చిన్న వాటికి నేను ఈజీగా రెస్పాండ్ అయిపోలేనండి, బట్ ఒక డేట్ ఆఫ్ బర్త్ వస్తే నేను రెస్పాండ్ అయ్యే తీరు వేరు. అది మీరు మెచ్చుకుంటారనో విమర్శిస్తారనో అవన్నీ నాకు అనవసరం అండి. నా డ్యూటీ నేను చేస్తున్నాను బికాజ్ నా 33 నా పని ఏదో నన్ను చేయమంటుంది. యూనివర్స్ నాకు ఒక బాధ్యతను అప్పగించింది, ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఇది చూడు, దీనికి సొల్యూషన్ ఇది ఇవ్వు అంటుంది. దీన్ని నేను కమర్షియలైజ్ చేయలేను కదండి. దిస్ ఇస్ మై 33. ఏదో ఒక మేలు,
ఏదో ఒక మంచి చేయడం 33 లక్షలు. కానీ మన ఫ్యామిలీలో ఒక 33 ఉన్న వ్యక్తి ఉంటే మాత్రం ఆ ఫ్యామిలీ ఎప్పుడు బాగుంటుందండి. 33 లేని ఫ్యామిలీ నాకు తెలిసి కొట్టుకుంటూనే ఉంటారు. ఒక ఆరేటర్ ఆర్ ఒక క్యూరేటర్, ఒక హైయెస్ట్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తి న్యాయాన్ని కనుక చెప్పాల్సి వస్తే 600 అయినా సరే ఈ న్యాయం తప్పుడు దోవలో వెళ్ళదండి. దట్ ఈజ్ 33, కానీ చాలా తక్కువగా ఉంటుంది. చాలా విషయాలు ఉంటాయండి 33 నిర్ధారించే విషయాలు. ఆ విషయాలు మనిషి దగ్గర ఉన్నప్పుడు మాత్రమే అతని డేట్ ఆఫ్ బర్త్లో 33 ఉంటుంది. మేడం, వీళ్ళకి డబ్బులు ఎలా ఉంటాయి? డబ్బులకి ఏం లోటండి? ఏదైనా చేయొచ్చు. కానీ 33 హెల్ప్ చేయటంలో ఎక్కువగా తన శక్తిని వాడుతూ ఉంటుందండి. చెప్పాను కదా, చారిటీ వెనకాల 33 అండి. మనకెప్పుడు మనసు కరగదా అండి రోడ్డు మీద ఒక వ్యక్తి చాలా దీనమైన స్థితిలో ఉన్నప్పుడు? కానీ ఎంతమంది కళ్ళెత్తి చూసి సహాయం చేస్తారు, ఎంతమంది తమ విలాసవంతమైన కార్లలో రయ్యమని వెళ్ళిపోతారు. ఎక్కడన్నా ఒకడు ఉంటాడండి కనీసం ఆలోచించి హెల్ప్ చేసేవాడు, వాడే 33. ఎవరికి పడితే వాడికి 33 రాదు సుమా. బికాజ్ మన కన్స్ట్రక్షన్ అలా ఉంటుందండి, మన ఆలోచన పద్ధతులు అలా ఉంటాయి. ఇది విశ్వం కాబట్టి, ప్రపంచం కాబట్టి 33 ఎక్కడ ఉండాలో అక్కడ మాత్రమే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్లో 33 లేదా ఉందా తెలిసిపోతుంది మీ నా దగ్గరికి వస్తే.